ఓం శ్రీ రాజరాజేశ్వరీదేవి సమేత శ్రీ కాశీవిశ్వేశ్వర స్వామి నమః. ఈ యొక్క 9 ఎపిసోడ్స్ బ్రహ్మాండము పిండాండము శ్రీచక్రము సమన్వయం 1వ క్లాస్. బ్రహ్మాండము అంటే బాహ్యంగా పంచభూతాలు, అంటే పరాకాశంలో నక్షత్ర మండలం పైన పార్వతీ పరమేశ్వరులు ఉద్భవించారు. వాళ్ళు శివశక్తులు, శుక్లబిందువు రక్తబిందువు అని, శుక్లబిందువు అనేది ఈశ్వరుడు, దాంట్లో నుంచి రక్తబిందువు ఉద్భవించింది అమ్మవారు. ఈ రెండు కలిస్తే మిశ్రమ బిందు. శివశక్తి లైక్యం, ఆమె రాజరాజేశ్వరిదేవి అనొచ్చు, పరమేశ్వరి పరమేశ్వరుడు అనొచ్చు, కామేశ్వరుడు కామేశ్వరి అనొచ్చు. అయితే వాళ్ళు ఒక బ్రహ్మాండాన్ని సృష్టించాలని సంకల్పించారు. ఆ పార్వతీ పరమేశ్వరులు త్రిమూర్తిని సృష్టించి సృష్టి స్థితిని లయలు చేయమని చెప్పి వాళ్ళు ఆదేశించారు. ఆ త్రిమూర్తులు ఫస్ట్ నవగ్రహాన్ని సృష్టించారు. ఈ 9 గ్రహాలు సూర్యుడు చుట్టూ బుధుడు 4 సార్లు తిరుగుతాడు సంవత్సరానికి. ఆ విధంగా ఒక్కొక్క గ్రహం తర్వాత ఒక్కొక్క గ్రహం, మొత్తము సూర్యుడు చుట్టూ బుధుడు, తర్వాత శుక్రుడు, తర్వాత భూమి, తర్వాత గురువు, తర్వాత శని. ఈ విధంగా ఒక్కొక్క గ్రహం 1x1 ఆర్బిట్స్ తిరుగుతూ ఉంటారు. అయితే మనం ఈ యొక్క నవగ్రహాల కూటమి నుంచి పిండోత్పత్తి హార్డ్వేర్ సాఫ్ట్వేర్, శరీరోత్పత్తి గర్భంలో శరీరం ఉత్పత్తి చేయటం, తర్వాత పుట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళకి మొత్తం ఈ యొక్క ఆరోగ్యం, ఐశ్వర్యం, ఈ జ్ఞానం, ఇవన్నీ కూడా నవగ్రహాలే మనకి ప్రసాదిస్తాయి. తర్వాత రాసులు, 12 రాసులు. భూమి సూర్యుడు చుట్టూ 360 డిగ్రీలు తిరిగేటప్పుడు ప్రతి 30 డిగ్రీలకి పైన ఒక రాశి ఉంటుంది భూమికి. అట్లా 360 డిగ్రీలు 12 x 36 30 డిగ్రీలు ఒక రాశి కింద, సంవత్సరానికి 12 రాసుల కింద భూమి తిరుగుతుంది. ఈ రాసులు మనకి వృత్తులను ఏర్పాటు చేస్తాయి. తర్వాత నక్షత్రాలను సృష్టించారు. ఈ నక్షత్రాలు 27 నక్షత్రాలు రూపలావణ్యాలు, నామము అంటే పేరు, రూపం అంటే శరీరం, లావణ్యం అంటే ముఖంలో ఉండేటటువంటి మన యొక్క కనుబొమ్మలు, ముక్కు, సౌందర్యం, ఉంగరాలు, ఎంట్రుకలు, అందమైన ముఖము, అందమైన శరీరం, ఇవన్నీ ఉంటాయి. రాసులను బట్టి రాసులు ఏం చేస్తాయి, శరీరం సన్నంగా, పొడుగ్గా, లావుగా, సన్నగోలుగా, పొట్టిగా, ఇలాంటి శరీర దారుఢ్యాన్ని రాసుల వలన ఉత్పత్తి అవుతుంది. శరీరం ఎలా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, పొట్టిగా ఉన్నా, ఏ విధంగా ఉన్నా కూడా ఆ రంగులు కూడా మనకి గ్రహాల వల్ల, నవగ్రహాల వల్ల కలర్స్ వస్తాయి. 7 కలర్లు, నల్లగా ఉండొచ్చు, తెల్లగా ఉండొచ్చు, ఎర్రగా ఉండొచ్చు, సామాన్ సాయి, ఇవన్నీ ఎన్నో రంగులు, 7 రంగులు. ఈ కలర్స్ నవగ్రహాల వల్ల మన చర్మం మీద ఉండే కలర్స్ ఏర్పడతాయి. రాసుల వల్ల వృత్తులు, లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, సినిమా యాక్టర్లు, రైతులు, ప్రతి ఒక్క పని ఏదైతే ఉందో ఈరోజు ప్రతి మనిషికి లభ్యమయ్యే పని, ఆ వృత్తులన్నీ జీవరాశులకు వృత్తులు రాసుల వల్ల ఏర్పడుతుంది. అదేవిధంగా నక్షత్రాల వల్ల సౌందర్యం ఏర్పడుతుంది. వాళ్ళకి నామరూపాలు పెట్టుకుంటాం, నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టుకుంటాం. తర్వాత పంచభూతాలు. నెక్స్ట్ ఎవరిని సృష్టించారు, పంచభూతాలు అంటే ఈ పంచభూతాలకి అధిపతులు అష్టదిక్పాలకులు, 4 దిక్కులు 4 మూలలు, 8 మంది. దీంట్లో వీళ్ళందరినీ సృష్టించిన తర్వాత పంచభూతాలు ఏర్పడి ఆకాశం, ఆకాశం వలన వాయువు, వాయువు వలన అగ్ని, అగ్ని వలన జలము, జలం వలన భూమి, అంతా రెడీ అయిపోయింది. దీని మీద భూమి మీద ఓజోన్ పొర వరకు ప్రాణశక్తి ఏర్పడింది.
ఈ ప్రాణం అంటే లక్ష్మి, శక్తి అంటే నారాయణుడు. ప్రాణశక్తి ఏర్పడింది. ఈ ప్రాణశక్తి ఏర్పడిన తర్వాత ఈ విశ్వం అంతా అనేక కోటి బ్రహ్మాండాలు పరమాత్మ, పరబ్రహ్మ, అవ్యక్తుడు, కంటికి కనబడ్డు పరమాత్మ. కానీ పరమాణువు, ఆ పరమాణువులో అణుజ్యోతి అంటారు పరమాణువు అని. మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది, చుట్టూ ఎలక్ట్రాన్స్ పరిభ్రమిస్తే దానికి శక్తి, ఎలక్ట్రాన్స్ పరిభ్రమించే ఈ ఆ యొక్క పరమాణువు స్థిర చైతన్య శక్తి అంటారు. పరమాణువు ఒక సెల్లలో కూర్చొని ఉంటుంది. ప్రతి పరమాణువు ఒక సెల్లలో ఉంటుంది. విశ్వం అంతా సూది మనమోపేందుకు వీలు లేకుండా దానికంటే అఖండం. అణువు పక్కన అణువు పరమాణువులు చక్కగా పేర్చబడి ఉండేది. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడంటే, ఓ అర్జున, అణువు కంటే పరమాణువు రూపంలో విశ్వం అంతా వ్యాపించున్నాను, సూది మనమోపేందుకు వీలు లేకుండా. ఒక దారానికి పూసలు ఎక్కిస్తే ఎట్లా ఉంటాయో పక్క పక్కన వరుసగా అట్లా ఉన్నాను అని చెప్తాడు. అంటే ఇది మర్మం, కంటికి కనపడలా. కంటికి కనపడనటువంటి దాన్ని పర అన్నారు. పరమాణువు అంటే కనపడకుండా ఉండేదాన్ని. కంటికి కనపడినటువంటి సూక్ష్మాది సూక్ష్మమైనటువంటి ఒక శక్తిని పరమాణువు అన్నారు. అంటే ఈ పరమాణువులు అణుజ్యోతి అంటారు పరమాణువుని. కొన్ని పరమాణువుల్లో ఉండే అణుజ్యోతులు కలిసినప్పుడు పరంజ్యోతి ఎక్కువ వెలుతురు వస్తుంది, పరంజ్యోతి అంటారు. అయితే ఈ పరమాణువులు విశ్వం అంతా వ్యాపించి ఉన్నాయి కదా. అయితే ఈ పరమాణువులు విశ్వం అంతా వ్యాపించినప్పుడు ఈ ప్రాణశక్తితో పరమాణువులు కలుసుకున్నప్పుడు జీవరాశి ఉత్పత్తి అయింది భూమి మీద. నాచు, పీచు, మొక్కలు, వృక్షాలు, చెట్లు, మహావృక్షాలు ఏర్పడి ఇవి రాత్రి నీళ్లు లాక్కొని ఏర్ల ద్వారా చిగురిస్తుంది. పువ్వులు రాత్రి నీళ్లు లాక్కొని కార్బన్ డైఆక్సైడ్ ఆకుల్లో ఉండేది బయటకు వస్తుంది. అది వర్కౌట్ చేస్తుంది, నైట్ బాగా వర్క్ చేస్తాయి. నీళ్లు లాక్కుంటాయి, ఆకులు బాగా లోపల ఉండే వాటర్ని లాక్కున్నప్పుడు అక్కడ ఖర్చు అవుతుంది. ఆ వర్క్ చేసినందువల్ల శ్రమ, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. పువ్వులు సూర్యకిరణాల వల్ల, వేడి వలన ఆకుల్లో ఉండేటటువంటి ఆ నీరు డ్రై అయ్యి బయటికి ఆక్సిజన్ వస్తుంది. అట్లా ఈ భూమి మీద ఆక్సిజన్ కూడా మనకి వస్తుంది. అయితే ఈ ప్రాణశక్తి వలన, ఈ పరమాణువులు ప్రాణశక్తి కలిసినందువల్ల ఈ నాచు, పీచు, చెట్లు, వృక్షాలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, వడ్లు, ఆహారం జీవరాశికి ఉత్పత్తి అయింది. అప్పుడు క్రిములని సృష్టించారు. క్రిములు, కీటకాలు, కీటకాల వలన పశువులు, జంతువులు, పక్షులు, మానవులు, ఈ విధంగా స్థూల శరీరాలు అన్నీ ఏర్పడినాయి. ఇది బ్రహ్మాండం అంటారు. బయట ఆర్డర్ ఆఫ్ మెరిట్లో శివపార్వతులు పరాకాశంలో ఉన్నారు పరంజ్యోతి రూపంలో. శివపార్వతుల తర్వాత వాళ్ళు త్రిమూర్తులను సృష్టించారు. వాళ్ళు రాసులు, నక్షత్రాలు, నవగ్రహాలు, అష్టదిక్పాలకుల్ని, పంచభూతాలను సృష్టించారు. భూమి మీద వృక్ష సంపద స్థిరంగా కదలనటువంటి వృక్ష సంపద ఉత్పత్తి అయింది. తర్వాత జీవరాశి ఉత్పత్తి అయింది, క్రిమి, కీటక, పశుపక్షాదులు, మానవులు. ఇది బ్రహ్మాండం అంటారు. దీని రహస్యం తెలుసుకోవాలి. అది ఎట్లా ఉత్పత్తి అయింది, మనం ఎట్లా ఉత్పత్తి అయ్యాము అనేది మళ్ళీ నెక్స్ట్ క్లాసులో తెలుసుకుంటాం. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.